మనం సినిమాలో ఎప్పుడైతే నాగార్జున గారు అండ్ వాళ్ళ పిల్లలందరూ నటించారో వాళ్ళ తండ్రి గారు నటించారో అందరికీ అదొక ఫీస్ట్ లాగా అయిపోయింది అండ్ చాలామంది అలా కోరుకుంటూ ఉంటారు అంటే ఇండస్ట్రీలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక సినిమాలో ఉంటే వాళ్ళకు కూడా ఒక తీపి గుర్తులా ఉండిపోతుంది అండ్ ఈవెన్ అభిమానులకు కూడా అదే కన్నుల పండుగగా ఉంటుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద హీరోనో మనకు తెలుసు అలాగే రామ్ చరణ్ తేజ ఈ మధ్య కాలంలో ఆ ట్రిపుల్ ఆర్ సినిమాతో నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరి కోంబోలో ఒక సినిమా ఉంటే బాగుండని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారంటే అండ్ దాంట్లో చిరంజీవి గారు ఒక గెస్ట్ రోల్గా ఉంటారు అని చెప్పి న్యూస్ వస్తుంది అయితే దీనికి విజేంద్ర ప్రసాద్ గారు కథ అందిస్తున్నారని చరణే దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే బాగా బాగా వైరల్ అవుతుంది మెగా అభిమానులకైతే ఇది కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోంబో ఇది చాలామంది అనుకున్నారు ఒక ఫ్రేమ్లో రామ్ చరణ్ తేజ పవన్ కళ్యాణ్ అలాగే వరుణ్ తేజు సాయిధరం తేజు చిరంజీవి వీళ్ళందరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఈవెన్ దాంట్లో క్యారెక్టర్ లో నాగబాబు గారు కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈవెన్ నిహారిక కూడా ఈవెన్ షీజ్ ఆల్సో యాక్టర్స్ కాబట్టి ఈవెన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో రీసెంట్గా చేరింది వీళ్ళందరూ కలిసి ఏదైనా ఒక సినిమాలో కనీసం అలా అలా కనబడిపోయినా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అండ్ దానికి తె తెర రూపం దాలుస్తుంది త్వరలోనే ఈ సినిమా వస్తుంది అని చెప్పేసి మాత్రం ఒక న్యూస్ మెగా కాంపౌండ్లోనే కాదు మొత్తం ఇంటర్నెట్ అంతా షేక్ చేస్తుంది గత రెండు మూడు రోజుల నుంచి ఒకవేళ ఈ సినిమా నిజంగా సెట్స్ మీదకి వెళ్తుంది అనుకుంటే దీనికి డైరెక్టర్ ఎవరు అసలు కథ ఏంటి వీళ్ళని ఎలా మేనేజ్ చేయబోతున్నారు అనే వివరాలు మాత్రం మనము వేచి చూడాల్సిందే కాకపోతే మాత్రం గతంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు అండ్ సాయుధం తెచ్చు కలిసి నటించారు సేమ్ అండ్ చెర్రీ అలాగే బన్నీ కలిసి నటించారు సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అండ్ రామ్ చరణ్ తేజ కాంబినేషన్లో ఒక మంచి కథని విజేంద్ర ప్రసాద్ గారు సెట్ అంటే రాజమౌళి గారి ఫాదర్ సెట్ చేశారు అని మాత్రం ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది చూద్దాం ఈ సి ఈ సినిమా కనుక నిజంగా వస్తే మెగా ఫ్యాన్స్కి ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఒకవేళ ఇది పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు కనుక నిర్మిస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ని ఎలా షేక్ చేస్తుంది అనేది మాత్రం వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్